కాంగ్రెస్ రాజకీయాలు రెండు రాజకీయ పక్షాలు అంశాల ఆధారంగా నిజమైన అభివృద్ధి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది ఏదైతే జగన్ మోహన్ రెడ్డి గారు క్యాపిటల్ లో జరిగిన అవినీతి మీద నాయుడు 55,000 కోట్ల రూపాయల్ని అక్రమంగా పెంచాడని చెప్పి 55,000 కోట్ల రూపాయల్ని అక్రమంగా పెంచాడని చెప్పి దాని మీద దర్యాప్తు చేయకుండా అదే డబ్బుని అడిగే విధానంలో అదే డబ్బు అడిగే విధానాన్ని గాని మనం గమనించినట్లయితే ఈవేళ చంద్రబాబు నాయుడు గత పరిపాలనలో 7,200 కోట్లు ఖర్చు పెట్టి క్యాపిటల్కి అన్యాయం చేసి రైతులకు అన్యాయం చేసి అవినీతి చేసినటువంటి వ్యక్తి మరలా క్యాపిటల్ గురించి అక్కడే రాజధాని గురించి మాట్లాడడం జగన్ మోహన్ రెడ్డి గారు మూడండం కర్నూలులో క్యాపిటల్ కట్టాలి ఇది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్ భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన మేము మా యొక్క మానిఫెస్టోలో పెట్టాం హైకోర్టు హైకోర్టు ఒకటి పెట్టినంత మాత్రాన అది క్యాపిటల్ అవుద్దా ఇవాళ మీరు చర్చించాలి నేను మూడు చంద్రబాబు నాయుడు అంటాడు నేను ఒకటి మూడు కాదు హైకోర్టు కడితే క్యాపిటల్ ఏంటండి అది ఒకటి మే మూడు మూడు ఏంటంటే చంద్రబాబు అంటాడు క్యాపిటల్ ఒక కోర్టు కడితే క్యాపిటల్ ఆయన అంటే దీన్ని టోకెన్ చేస్తాడా దాన్ని ప్రచారం చేస్తారా ఎత్తు ఎక్కువ ఎత్తు తక్కువ మనందరికీ కూడా రాయలసీమ ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను ఇవన్నీ సూడో ఎజెండాలు ఇవి కృత్రిమమైనటువంటి ఎజెండాలు నిజమైనటువంటి ఎజెండాని ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ తెర మీదకి తీసుకొస్తుంది రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలు 20 జిల్లాల అభివృద్ధి అనేది ఒక ప్రధానమైనటువంటి ఎజెండా భారతీయ జనతా పార్టీది ఒక ప్రధానమైనటువంటి ఎజెండా ఈవేళ భారతీయ జనతా పార్టీ దీని మీద చర్చ జరగాలి దీని మీద తెర లేపాలి రాయలసీమలో తాగడానికి నీళ్ళేవా రాయలసీమలో తాగడానికి నీళ్ళేవా రాయలసీమలో నికర జలాలు లేవా రాయలసీమలో హంద్రీనివా గాలేరీ నగరు ఎన్టీ రామారావు తెలుగంగ కట్టినప్పటి నుంచి ఇవాటి వరకు కూడా అది ఒక ముచ్చటగా మారిపోద్దా పోలవరం సోమవారం అంటాడా చంద్రబాబు నాయుడు గాలేరీ నగర్ గురించి మాట్లాడ్డా రాయలసీమ గురించి మాట్లాడ్డా ఒకే క్యాపిటల్ అంటాడా దాని మీదే తిప్పుతారా రాజకీయాన్ని హంద్రీనివా గురించి మాట్లాడ్డా ముఖ్యమంత్రి తుంగభద్ర సమాంతర కాలువ గురించి మాట్లాడరు తుంగభద్రలో 11 టీఎంసీలు నీళ్ళే వస్తే దాని 31 టీఎంసీలు నీళ్ళ దాకా తీసుకురావడానికి సమాంతర కాలువ నిర్మాణం చేయడానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో చేయరు అలు గురించి మాట్లాడరు ఎంతసేపు 3-1-3-1-3-1 దీన్ని భారతీయ జనతా పార్టీ తిప్పు కొడుతుంది ఇది అభివృద్ధికి విఘాతమైనటువంటి ఎజెండాలతో ఈ రాష్ట్రాన్ని అయోమయం చేస్తూ అల్లకల్లోలం చేస్తూ అవినీతినే ప్రధానంగా 3 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడని ఒక పెద్ద పుస్తకం వేసి 150 కోట్లతో ఈవేళ ఒక వ్యక్తి మీద ఒక మంత్రి మాజీ మంత్రిని జైల్లో పెడతాడా జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం వైసీపీ రెండు కూడా ఒక కూటమిగా మారిపోయినాయి వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ ఒకళ్ళు ఎందుకు అవినీతి గురించి ఆవేళ అంత పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఎందుకు మాట్లాడటం తెలుగుదేశం పుస్తకాలు వేసిన వ్యక్తి ఇడెన్ ఎజెండా ఇవన్నీ కూడా ఆ దృష్ట భారతీయ జనతా పార్టీ మా ఎజెండా ఎప్పుడూ అభివృద్ధి ఎప్పుడూ కుటుంబ పరిపాలన వ్యతిరేకిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని నిజమైనటువంటి అభివృద్ధి రాయలసీమ నిజమైనటువంటి అభివృద్ధిని మేం చేస్తాం చేస్తున్నాం ఎల్ల వేళలా అన్ని జిల్లాల్లో మోడీ గారి యొక్క అభివృద్ధి ఉందనే విషయాన్ని
మీకు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. కష్టకాలంలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 40 లక్షల మందికి 195 కోట్లు జాతీయ వేతనాలు మనం అందించడం జరిగింది. మైనారిటీ అభివృద్ధికి కేంద్రం ఎంఎస్డిపీ ద్వారా డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఈ ఎంబీబీఎస్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డివి కాదు, మీ అందరు కూడా నేను తెలియజేయడం. ఎంబీబీఎస్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డివి కాదు, మీ అందరు కూడా నేను తెలియజేయడం. అలానే కర్నూలు నంద్యాల తిరుపతి 400 కిలోమీటర్లు నేషనల్ హైవేని వేయడం, ఈ విధంగా అభివృద్ధిలో ఈవేళ ఈ రాష్ట్రానికి ఇరవై 3 లక్షలు ఇళ్ళు ఇచ్చారు జగన్ గారికి. 23 లక్షలు 2075 కోట్లు. అలానే 122 కోట్లు నేషనల్ హైవే కల్వకుర్తి కర్నూలు డిస్ట్రిక్ట్ హైదరాబాద్కి 800 కోట్లు. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే 23 లక్షలు ఇంటికి కానీ సబ్సిడీని కానీ మీరు చూసినట్లయితే పదిహేను లక్షల ఇళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 15 లక్షల ఇళ్ళే తీసుకుంటున్నారు. 23 లక్షలు తీసుకోలేకపోయారు, 8 లక్షల ఇళ్ళు వెనక్కి తిరిగిపోయినాయి. దానికి 22,500 కోట్లు సబ్సిడీ ఇస్తున్నాం, 30 లక్షల పట్టాలు ఇస్తున్నానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అందులో 15 లక్షల ఇళ్ళు కడతానని చెప్పారు. ఈ 15 లక్షల ఇళ్ళకి సబ్సిడీ కేంద్రం ఇస్తున్నది 22,500 కోట్లు. 25,000 కోట్లు సబ్సిడీని కేంద్రం ఈ రాష్ట్రానికి, పోలవరానికి అంటే ఎక్కువది. ఒక 5 ఇయర్స్లో వాళ్ళకి అడితే ఇంకొక 8 లక్షల ఇళ్ళు కూడా తీసుకుంటే అదో 12,000 కోట్లు. అంటే తీసుకోలేక చేతగాకి వెనక్కి పంపించేసింది. అంటే కేంద్రం యొక్క కమిట్మెంట్ చూడండి, 22,000 కోట్లు, 12,000 కోట్లు, 36,000 కోట్లు, ఒక 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఇన్ ప్రిన్సిపల్ ఇవ్వడానికి కేంద్రం అంగీకారం తెలిపింది. పోలవరం గురించి ఇవ్వమని ఇలాంటి ఎజెండాలు వద్దు. మేము చేసేటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో చాలా స్పష్టంగా మేము అభివృద్ధి అనేటువంటి అంశాల మీద మేము మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. విభజన చట్టం ప్రకారం 3IIT ఎస్టాబ్లిష్ చేశారు, పక్కా బిల్డింగ్ని మనం కట్టడం జరిగింది. క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలు టౌన్లో మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీ ఇవ్వడం జరిగింది. డిఆర్డిఓ ప్రాజెక్టు 10,000 కోట్లతో కర్నూలులో ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది, 4,000 కోట్లు రిలీజ్ చేశారు. ఇది నంద్యాల. ఈ విధంగా నంద్యాల గుండ్రేగులు తుంగభద్ర అలానే సోలార్ పార్క్ని మనం ఇక్కడ నిర్మాణం చేస్తున్నాం. కేంద్రం ఏం చేయడం లేదు, ఇలాంటివి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసాయి, ఇలాంటివి చంద్రబాబు నాయుడు ఏమన్నా చేశాడా, ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చేయగలుగుతున్నాడా, ఇవన్నీ కూడా కేంద్రం యొక్క కమిట్మెంట్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో, రాయలసీమ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ప్రముఖంగా పాల్గొంటుంది. ఎంబీబీఎస్ కాలేజీ ఎక్కడైతే ఇప్పుడు నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందో అది తప్పుడు నిర్ణయంగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇంకా అనేక రకాల ప్లేసెస్ ఉన్నాయి. ఆ సీడ్ పార్క్ ఏదైతే ఉందో అది ఒక అద్భుతమైనటువంటి పార్కు. ఆర్ఎస్ అది, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఈవేళ. అది కాకుండా వేరే చోట పెట్టమనండి, ఎందుకు అక్కడే పెడతానంటున్నారు, అంటే ఎవరెస్ట్ స్థలాలన్నీ ఉన్నాయి వెనకాల. ఇవన్నీ కూడా ఫ్యామిలీ పాలిటిక్స్, ఇవన్నీ కూడా ఫ్యామిలీ పాలిటిక్స్, క్యాస్ట్ పాలిటిక్స్ కాదు, ఎమ్మెల్యేల పాలిటిక్స్. ఇల్లు కడతాన్నారు 30 లక్షల ఇల్లు, స్థలాలు కొన్నారు అన్ని చోట్ల కూడా, స్థలాల్లో 5 లక్షలు ఎక్కడ ఉంటే 25 లక్షలు కొనేశారు. మేము అందులో ఈ కొనేసిన భూమిలో 3,000 కోట్లు ఎట్టు రోడ్లు వేసాం. ఎన్ఆర్ఈజీఎస్ 25,000 కోట్లు ఈవేళ ఇల్లు కట్టడానికి ఇస్తున్నాం. ఇల్లు మావా జగన్వా, ఇల్లు కేంద్రానవా జగన్వా అని అడుగుతున్నా. 60,000 రూపాయలు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో 150,000తో పాటు 60,000 రూపాయలు కూడా మనం ఇస్తున్నాం. ఆ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఈ సూడో రాజకీయాలు నడిపేటువంటి జగన్ గాని చంద్రబాబు నాయుడు గాని సూడో పార్టీ రియల్ అయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ 24కి ప్రత్యామ్నాయ శక్తిగా
ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. థాంక్యూ.